రైతు బంధు పథకంతో రైతులకు పెట్టుబడి సాయం అందించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే మరో మహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. ఒక్క పైసా కూడా చెల్లించకుండానే 5 లక్షల బీమా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 57 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుకు జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించింది. తెలంగాణలో 18 నుంచి 60 సంవత్సరాల లోపున్న రైతులందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఒక్కో రైతుకు 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రమాద మరణంతో పాటు సాధారణ మరణానికి ఈ బీమా వర్తిస్తుంది. దీనికోసం అతిపెద్ద జీవిత బీమా సంస్థ అయిన ఎల్ఐసీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రతి రైతుకు 2271 రూపాయల ప్రీమియాన్ని ఏటా ప్రభుత్వమే చెల్లించనుంది. దీనికి సంబంధించిన నిధుల్ని కూడా బడ్జెట్లోనే కేటాయిస్తామన్నారు సీఎం కేసీఆర్. ఈరోజు చేసినటువంటి బీమా ఒక ముక్కలో చెప్పానంటే నా జీవితంలో నేను చేసిన అతి గొప్ప పనిగా నేను భావిస్తున్నటువంటి రోజు ఈ స్కీమ్ అంత మంచిది. ఈ 57 లక్షల మంది రైతులలో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ కావచ్చు, సహజ మరణం కావచ్చు, వృద్ధాప్యం వల్ల కావచ్చు, ఏ రకమైన కావచ్చు, 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపునటువంటి రైతు ఎవరు మరణించినా సరే టంచనగా 10 దినాల లోపల వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు చేరతాయని చెప్పి మనవి చేస్తాం. ఇక జీవిత బీమా సంస్థ కూడా ఈ స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేస్తామని ప్రకటించింది. రైతు చనిపోయిన 10 రోజుల్లో బీమా సొమ్ము నామినీకి అందేలా చూస్తామని ఎల్ఐసీ అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రతి రీజనల్ సెంటర్లలో ప్రత్యేక సెల్లు ఏర్పాటు చేస్తామని, బీమా విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు పటిష్టమైన చర్యలు చేపడతామని ఎల్ఐసీ చైర్మన్ వికే శర్మ అన్నారు. As we have promised, we will ensure that no farmer, no rayat dies without life insurance. We have created a centralized system and we will be giving a mobile number which will have WhatsApp also, so that any rayat from anywhere of Telangana can give us the message if it is required, if he requires any help. Telangana ప్రభుత్వం కల్పిస్తోన్న బీమా సౌకర్యంపై వ్యవసాయ అధికారులకు ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన వ్యవసాయ అధికారులకు హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఓరియంటల్ క్లాసులు నిర్వహించారు. వెంటనే రైతు పేరు, ఇంటి పేరు, నామినీ వివరాలు పూర్తిగా సేకరించాలని ఆదేశించారు. 15వ తేదీ లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. 16వ తేదీ నుంచి చనిపోయే ప్రతి రైతుకు 5 లక్షల రూపాయలు చెల్లించాల్సిందే అని అధికారులకు చెప్పారు. రైతు చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన 10 రోజుల్లో బీమా చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతు బంధు పథకం తీసుకోలే, కానీ రైతు బీమా ఉన్నది అది నేను తీసుకుంటా అని చెప్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్తా ఉంది. ఈ బీమా అనేది ఏంటంటే ఆ కుటుంబానికి రక్షణ, చాలా చాలా ముఖ్యమైనటువంటిది. 89% రైతులు రైతు బంధు స్కీమ్తో చాలా సంతృప్తిగా ఉన్నారని చెప్పి తెలంగాణలో ఉండే ఇప్పుడు మిషన్ కాకతీయ కింద మనం చేసుకున్న చెరువులు అవుతున్నాయో 365 రోజులు నిండే ఉంటాయి, అవి ఎండయి, ఎప్పటికప్పుడు నింతనే ఉంటాం అన్నమాట. ఖాళీ కానీయం అద్భుతంగా ఉంటుంది తెలంగాణ. అప్పటిదాకా చల్లగా బతికి నేను చూడాలని కోరుకుంటున్నది, నేను ఆ సీన్ కండ్లు చూడాలి. డెత్ సర్టిఫికేట్ ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీలకే ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. చనిపోయిన వెంటనే మరణ ధృవీకరణ పత్రాలు తీసుకుని ఎల్ఐసీ ఆఫీస్కు వెళితే రైతు కుటుంబంలోని నామినీకి 10 రోజుల్లో బీమా పైసలు చెల్లించనున్నారు.